శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శార్వరి నామ సంవత్సరం, ఏప్రిల్ నెల, చైత్రమాసం. ఈ మాసంలో, ఈ ఏప్రిల్ నెలలో జరిగేటువంటి మేషాది ద్వాదశ రాశులకు ఫలితాంశములు. మకర రాశి వారికి ఏప్రిల్ నెల ఫలితాంశములు. ఈ మకర రాశి వారికి అనుకున్నటువంటి పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి పనుల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వ్యవసాయదారులు మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇప్పుడు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రేడింగ్ వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు ఫైనాన్స్ రంగం వారికి ఒడిదొడుకులు తప్పవు. రాశి స్త్రీ పురుషాదులకి ఏప్రిల్ నెలలో అనుకూలమైనటువంటి కాలం కాకపోవచ్చు ఇది. అంతేకాదు క్రీడారంగంలో రాణించేటువంటి వారికి ఈ నెల కొంత ఇబ్బందికరంగా ప్రశ్నార్థకంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి మొదటి ప్రయత్నం కలిసి రాదు. అందుచేత దూరదేశాల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. మరియు వీళ్ళకి వర్తకులు, రైస్ మిల్లర్స్, కిరాణా, వస్త్ర వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు, రిటైల్ వ్యాపారస్తులు వీళ్ళకి కొంత ఉత్తమధ్యమంగా ఉంటుంది. అంతేకాదు వ్యాపారంలో వీరికి అనుకూలత కలుగుతుంది. మరియు ఇబ్బందులు కూడా తప్పకుండా ఉంటాయి కాబట్టి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఆచితూచి వ్యవహరించడం ద్వారా వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తారు. రుణ సంబంధమైనటువంటి విషయాల్లో వీళ్ళు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి, కనుక జాగ్రత్త వహించాలి. రుణ సంబంధమైనటువంటి వ్యవహారాదుల్లో ఇంకొకరి ప్రమేయం వలన వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీ సమస్యను మీరే పరిష్కరించుకోవడం చేత, బయట వ్యక్తుల యొక్క ప్రమేయం లేకుండా ఉండడం చేత మీరు త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి స్వయంగా మీరే ఈ యొక్క పరిస్థితిలో నుంచి బయటపడవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో న్యాయవాద వృత్తి వారికి కొంత ఇబ్బందులు తప్పవు. మాట పడేటువంటి అవకాశం ఉంటుంది. అధికారులు పై స్థాయిలో ఉండేటువంటి అధికారుల వలన ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకి మొదటి ప్రయత్నం అనుకూలించదు. అంతేకాదు వీరికి ఉన్నటువంటి బంధుమిత్రాదుల సహాయ సహకారాదులన్నీ కూడా కొంత వ్యతిరేకతగా మారేటువంటి అవకాశం ఉంది. నరఘోష అధికంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడి ఆగిపోయి లాభాలు మాట సంగతి దేవుడు ఎరిగి అసలు రావడానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వాహనం మీద ఈ రాశి వారు ఈ నెలలో జాగ్రత్తగా సంచరించవలసి ఉంటుంది. అంతేకాదు పరీక్షలకి వీరు ఎంత ప్రయత్నించినా సరే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి పరీక్ష రాసేటువంటి వారు, ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి, కాకపోతే అనుకూలత తక్కువగా ఉంటుంది. బట్ ప్రయత్నం మాత్రం చేయాలి తప్పకుండా. అలా చేయటం చేత వీరికి అనుకూలత కలుగుతుంది. మరియు ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, బాధలు, తాత్కాలికమైనటువంటి అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంత విసుగు ఇబ్బందులతో కలిగి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా స్త్రీ సంబంధకమైనటువంటి వ్యవహారాదుల్లో వీళ్ళు తలదూర్చడం ద్వారా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. దీర్ఘకాలికమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. తెలియనిటువంటి పనులకు ముందుకు వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కొంత తెలిసినటువంటి పనుల్లో మాత్రమే వీరు ముందుకు వెళ్ళటం శ్రేయదాయకంగా ఉంటుంది. అంతేకాదు వీళ్ళు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవ్వాలి అంటే ఏదైనా దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు 27 కానీ 9 కానీ ఆచరిస్తూ శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి తైలాభిషేకం ఆచరించి నువ్వుల దీపం అక్కడ ఉంచి తిలదానం ఆచరిస్తే వీరికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. చండీ హోమం, పాశుపత హోమం ఆచరించడం చాలా మంచిది. అంతేకాదు ఈ రాశి వారికి దూర ప్రయాణాదుల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. స్నేహితుల వలన ఇబ్బందులు పడతారు. అంతేకాక శుభకార్యాదుల వలన వీరికి ఆర్థికపరమైనటువంటి వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. శుభకార్యాదుల్లో, వివాహాదుల్లో రాశి స్త్రీ పురుషాదులకు వివాహ ప్రయత్నాలు అనుకోకుండా అప్రయత్నంగా కలిసి వస్తాయి. అయినా శుభకరమే కానీ ఇబ్బందికరం కాదు. ఏది ఏమైనప్పటికీ ఇది కొంత యోగకాలంగానే చెప్పవచ్చు. ఉత్తమధ్యమంగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ, గురు దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేయటం చేత వీరికి ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. గురు రాఘవేంద్ర స్వామిని స్మరించిన వీరికి ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాదు శనీశ్వరుడికి సంబంధించినటువంటి దశరథ కృత శనీశ్వర స్తోత్రం, దశనామ స్తోత్రం ఇత్యాది స్తోత్రాదులు పఠించడం చేత వీరికి చాలా ఇబ్బందుల్లో నుంచి బయటపడి అనుకూలత కలుగుతుంది.
మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. శని జపం, శని పాశుపత హోమం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ప్రొద్దునే లేవగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వినటం కూడా వీరికి చాలా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో చేసేటువంటి పనుల్లో కొంత గురు సంబంధమైనటువంటి పనులు కూడా ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళని ఎదిరించి ధిక్కరించి మాట్లాడి వాళ్ళు చెప్పినవి వినకపోవడం చేత కొంత పనులు జాప్యం అయ్యేటువంటి అవకాశం ఉన్నందున ఆలోచించి ఆచితూచి ముందుకు వెళ్ళటం అడుగువేయటం చాలా మంచిదిగా ఉంది. ఈ ఏప్రిల్ నెల ఈ విధంగా చేస్తే వీరికి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.